విద్యారంగంలో కింది నుంచి వెళ్ళి పైకి దిగ్గనక చూస్తే కింది నుంచి పైకి చూస్తే నాలుగో స్థానంలో మనం ఉన్నాం, మూడో స్థానంలో ఏమో బీహార్ ఉంది అధ్యక్ష. అంటే 72% అక్షరాస్యతతో మనం, 70% అక్షరాస్యతతో వాళ్ళు అధ్యక్ష. 12 జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్ డిఏ ఉన్నారు. ఇవాళ ఎంఈఓలు కేవలం 18 మాత్రమే ఉన్నారు. 591 ఖాళీ ఉన్నట్టుగా ఇందాక వారు చెప్పిన నేను కూడా అదే తీసుకొచ్చాను అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎంలు కూడా 5418 మంది హెచ్ఎంలకి 2218 మాత్రమే ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అంటే మనం ఈ పర్యవేక్షణలో 8,000 కోట్ల రూపాయలు పెట్టినప్పటికి కూడా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయగలటువంటి అధికార యంత్రంగా కనుక లేకపోతే అది ఎట్లా ఉంటుందో, వల్లకాడుగా ఉంటుందనే విషయం మనకు తెలుసు అధ్యక్ష. ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఆ హెచ్ఓడి కనుక లేకపోతే, దాన్ని పర్యవేక్షించవాలి లేకపోతే ఎట్లా రిజల్ట్స్ ఉంటాయో మనం చూస్తున్నాం అధ్యక్ష. అందువల్ల నేను ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తక్షణమే వీళ్ళందరినీ కూడా ఫిల్అప్ చేసినటువంటి మెకానిజాన్ని ఆ కార్యాచరణని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతాం అధ్యక్ష.